దిస్ ఈస్ కే విజయలక్ష్మి, సిఆర్టీ ఫిజికల్ సైన్స్, కేజీబీవి, జయదేపూర్. మై టాపిక్ ఈస్ విద్యుత్ ప్రవాహము, సబ్ టాపిక్ శ్రేణి సంధానం. ఓకే, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఓకే, గుడ్ మార్నింగ్. ఓకే, మనం లాస్ట్ క్లాస్లో నిరోధం అనేది ఏ ఏ అంశాలపై ఆధారపడి ఉంటుందో నేర్చుకోవడం జరిగింది. మరి ఈరోజు శ్రేణి సంధానం గురించి నేర్చుకుందాం. మనం లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ విద్యుత్ వలయాల గురించి ఒకసారి నేర్చుకున్నాం, ఒకసారి వాటి గురించి గుర్తు చేసుకుందాం. మరి విద్యుత్ జనకం నుంచి విద్యుత్ను ఉపయోగించుకునే పరికరాలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని శ్రేణి సంధానంలో కానీ సమాంతర సంధానంలో కానీ కలపడం జరుగుతుంది. మరి ఈరోజు మనం శ్రేణి సంధానం గురించి నేర్చుకుందాం. ఇక్కడ నిరోధాల శ్రేణి సంధానానికి మనం ఒక చిన్న కృత్యం ద్వారా నేర్చుకుందాం. ఇక్కడ ఈ కృత్యంలో మనకు కావలసినటువంటి పరికరాలు ఒక 3 బల్బులు, ఒక బ్యాటరీ, ఒక మీటర్, ఒక కీ. వీటిని మనం పటంలో చూపిన విధంగా అమర్చుకోవాలి. అమర్చుకున్నట్లయితే ఇక్కడ ఈ 3 బల్బుల యొక్క విడివిడి పొటెన్షియల్ భేదాలు అనేవి వాటి విడివిడి పొటెన్షియల్ భేదాల మొత్తానికి సమానంగా ఉంటుంది. ఎప్పుడు వీటిని శ్రేణి సంధానంలో కలపడం. మరి ఇక్కడ ఈ పటాన్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ బల్బుల యొక్క నిరోధాలను మనం వరుసగా R1, R2, R3, వాటి యొక్క పొటెన్షియల్ భేదాలు V1, V2, V3. ఇక్కడ మరి ఓం నియమం ప్రకారము మనకు V=IR అని తెలుసు. మరి మొదటి నిరోధం అంటే R1 చివరల మధ్య ఉండేటటువంటి పొటెన్షియల్ భేదము ఏమవుతుంది? V=IR1 అవుతుంది. అంటే V1=IR1, V2=IR2, V3=IR3 అనేది అవుతుంది. మరి ఇక్కడ శ్రేణిలో కలిపిన నిరోధాల వల్ల కలిగే ఫలిత నిరోధాన్ని REF అనుకుందాం. REF అనేది అనుకుందాం. ఇక్కడ REF అనేది ఏంటిది? ఫలిత నిరోధం. మరి ఈ ఫలిత నిరోధం అనేది అంటే ఏంటిది? శ్రేణిలో గల నిరోధాల వల్ల వలయంలో ఏర్పడే విద్యుత్ ప్రవాహానికి సమానమైన విద్యుత్ ప్రవాహాన్ని కలుగజేసేటటువంటి మరొక నిరోధం. అదే ఇక్కడ ఏంటిది? ఫలిత నిరోధం. ఇక్కడ V1, V2, V3 విలువలను మనం V=I1 ప్లస్ I2 ప్లస్ I3, V=V1 ప్లస్ V2 ప్లస్ V3 దాంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు ఫలిత నిరోధం R=R1 ప్లస్ R2 ప్లస్ R3 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ నిరోధాలని శ్రేణిలో కలిపినప్పుడు ఫలిత నిరోధం అనేది విడివిడి నిరోధాల మొత్తానికి ఎలా ఉంటుంది? సమానంగా ఉంటుంది. ఒకవేళ శ్రేణిలో కలిపిన నిరోధాలలో ఏదైనా ఒకటి పనిచేయకపోతే మిగిలినవి కూడా ఏమవుతాయి? పనిచేయవు. ఓకే, అంటే మన ఇళ్ళలో ఉండేటటువంటి పరికరాలను ఇక్కడ ఏ విధంగా కలుపుతారు? మరి ఏ విధంగా కలుపుతారంటే శ్రేణిలో కలపరు. ఎందుకు? శ్రేణిలో కలపబడినప్పుడు వలయం తెరవబడి మిగిలినటువంటి అంటే వలయంలో విద్యుత్ ప్రవాహం అనేది జరగదు. కాబట్టి మన ఇళ్ళలో ఉండేటటువంటి పరికరాలని సమాంతర సంధానంలో మాత్రమే కలపడం జరుగుతుంది.